ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం మీ పక్కనుంటే మీ ముఖంలో తేలిని సంతోషం ఉండేది సార్. మళ్ళీ అలాంటి సంతోషాన్ని ఎప్పుడు చూస్తానో, అసలు చూడగలనో లేదు. మురుగా బాబు, కొంచెం త్వరగా పోనీ బాబు. చూడు, అక్కడ ఆటోలు వస్తున్నారు కదా, ఆవిడే. నాకెందుకో భయంగా ఉంది మేడం. నువ్వు అడిగినంత ఇచ్చాను, కావాలంటే ఇంకా ఎక్కువ ఇస్తాను. ఆవిడ్ని మాత్రం పైకి పంపించేయాలి. చూడు, డబ్బు లేకుంటే బాగి కూడా నీ మొహం చూడదా. పేరుకే పెళ్ళంగా ఉంటుంది. ఆలోచించుకో, ఏం చేసినా నువ్వు ఇంత డబ్బు సంపాదించలేవు. సరే మేడం, నేను చేస్తా. సరే. బాబు, అక్కడ ఆపు. అంజు, అంజు జాగ్రత్త, పక్కకు చూడు. సరస్వతి మేడం, సరస్వతి మేడం. అంజు, అమ్మో మేడం, లాబీ వస్తుంది చూసుకోండి. అంజు అక్కడే ఉండు, రాకు. అంత పెద్ద లారీయా? అంజు పాప, అంజలి కాళ్ళని చూసేసరి అమ్మకి చెప్పేస్తుంది, అమ్మకి మొత్తం అర్థమైపోతుంది. అంబులెన్స్ వచ్చిన వెంటనే మేడం హాస్పిటల్ కి తీసుకెళ్ళు. ఓకే, అలాగే సార్. అంజలి పాపా, వార్డెన్ కి ఎలా ఉంది రాథోడ్? కోమాలో ఉన్నారు సార్. ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదని చెప్పారు. అంటే ఎప్పటికీ కోమాలో అలాగే ఉండిపోతుందా? అదే, ఉండిపోదు కదా అని అంటున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకుంది, ఇప్పుడు ఇలా అయిపోయేసరికి. డాక్టర్లు ఇప్పుడే ఏమి చెప్పలేమంటున్నారు మేడం. వాళ్ళ వాళ్ళు వచ్చారని నేను వచ్చేసాను సార్. మీరు చెప్పినట్టు ఎస్ఐ గారితో మాట్లాడాను. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్ అని సస్పెక్ట్ చేస్తున్నారంట సార్.
ఆవిడ్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? మను, మేడం నీ మాట వినలేదని నువ్వు గానీ పనిచేసావా? ఒక మనిషిని చంపేంత క్రూరత్వం నీలో లేదని నమ్మాలని ఉన్నా? నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. చెప్పవే, చెప్పు. ఏమండి, ఒకసారి మరో అడగండి. సరస్వతి మేడంని మను బెదిరించడం నేను చూశాను. అడగండి, గట్టిగా అడగండి. మనోహరి, నీకేమైనా తెలుసా? దేని గురించి అమ్మ? సరస్వతి మేడంకి ఇలా చేసే అవసరం ఎవరికైనా ఉందా అని. నాకెలా తెలుస్తుంది అమ్మ? ఆవిడికి యాక్సిడెంట్ అయిందని మీరు చెప్తేనే నాకు తెలిసింది అంతే. అంటే ఆవిడ గురించి మా అందరికంటే నీకే ఎక్కువ తెలుసు కదా. చంపే అంత కోపం కానీ, ఆవిడ చనిపోతే వచ్చే లాభం కానీ ఎవరికి ఉందో నీకు తెలుసేమో అని. నాకు కూడా పెద్దగా తెలీదు అమర్. ఆశ్రమం నుంచి వచ్చాక మళ్ళీ మొన్ననే ఆవిడ్ని కలిశాను. మనో, తల్లి లాంటి మేడం నీ పరిస్థితిలోకి తీసుకొచ్చింది నువ్వే అని తెలిస్తే నిన్ను ఎప్పటికీ క్షమించనే. ఆవిడ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకేం చేయలే. అమ్మా, ఒక్క నిమిషం, నీతో ఒక విషయం మాట్లాడాలి. బిస్సమ్మని ఈ ఇంటికి తీసుకురావాలని నేను డిసైడ్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావు అమర్? ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఏంటి? ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుంది. ఈ టైంలో వర్క్ చేయడానికి రమ్మంటే అంత బాగోదు కదా అమర్. వద్దమ్మర్ ప్లీజ్. నేను తీసుకొస్తుంది పని చేయడానికి కాదు. మరి మిస్ అమ్మ పెళ్లి కోసం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.